దాదాభాయ్ నవరోజీ. దాదాభాయ్ నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడెను. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశములకు 3 సార్లు అధ్యక్షత వహించినారు. ఈయన 1892లో లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనారు. దాదాభాయ్ నవరోజీ ధ్యాన్ ప్రకాష్ మండలి అను సంస్థను స్థాపించినారు. 1867వ సంవత్సరంలో డ్రైన్ సిద్ధాంతమును ప్రతిపాదించినాడు. రాస్తు గోఫ్తర్ అనే పత్రికను గుజరాతీ భాషలో ప్రారంభించినారు. దాదాభాయ్ నవరోజీ ది పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అను పుస్తకమును వ్రాసినారు.